కరోనా కేసులు పెరిగిన తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలని డిమాండ్ పెరిగింది. అంతకుముందు ఎవరు రాలే, పెద్ద పట్టించుకోలేదు, ఏది అయిపోయింది అనే భావన ఉండే. కానీ ఈ మధ్య మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలు కానీ మన రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగిన తర్వాత డిమాండ్ పెరిగినమాట వాస్తవం. డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేదు. ఈ వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటే దొరికేది కాదు, ఈ వ్యాక్సిన్ నీవు అనుకుంటే దొరికేది కాదు మార్కెట్లో. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరిధిలో నియంత్రణలోనే ఈ వ్యాక్సిన్ సరఫరా అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎట్లట్లా ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఏ రాష్ట్రంలో కేసులు ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్ర జనాభా ఎంత, ఇవన్నీ చూసిస్తారు. కాబట్టి మన రాష్ట్రం యొక్క అవసరాన్ని బట్టి మనకి ఇస్తూ ఉన్నాం. నిన్న కూడా నేను ఎవ్రీ డే హర్షవర్ధన్ గారితో మాట్లాడుతున్నాను. ఈ వ్యాక్సిన్ మా దగ్గర ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మాకు కొంత ప్రయారిటీ ఏమని చెప్పి కోరినాం. ఇంకా కోరింది ఏంటంటే 25 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేయండి, యువకులకు కూడా ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు ఆలోచిస్తా అని చెప్పింది తప్ప హామీ మాత్రం ఇంకా ఇవ్వలేదు. రెండవది ఏంటంటే ఇవాళ ఆక్సిజన్ కొరత ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతాం. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగం అంతా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఒక క్షణం కూడా తీరిక లేకుండా అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినాం. ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తాం. మూడవది రెమిడిసివిర్ ఇంజెక్షన్. మొన్నటిదాకా దాని కాస్ట్ 800 రూపాయలు ఉంటాయి. మన కరోనా వైరస్ తగ్గిన తర్వాత దాని డిమాండ్ తగ్గిపోయింది. అది దాని లైఫ్ 3 నెలలే ఉండే ఇంతకుముందు. ఆ ఇంజెక్షన్ 3 నెలల నిలువనే ఉండేది కాబట్టి 3 నెలల తర్వాత అది పనికొచ్చేది కాదు కాబట్టి అందరూ బంద్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ అవసరం రీత్యా వాళ్ళందరూ పురమాయిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ మొదలైంది. మన దగ్గర 2-3 కంపెనీలు కూడా ఉత్పత్తి మొదలైంది. 20వ తారీఖు తర్వాత ఈ ఇంజక్షన్ల కొరత లేకుండా కూడా చూసే ప్రయత్నం చేస్తాం. ఎవ్రీ డే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి యజమానులతో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, నేను కూడా మాట్లాడినా సాధ్యమైనంత తొందరగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్గా దాన్ని 6 డోసులు కలిస్తే 5,000 రూపాయలు కాదు, కానీ బ్లాక్ మార్కెట్లో 1,00,000 రూపాయలకు అమ్ముతున్నారు, 1,50,000 రూపాయలకు అమ్ముతున్నారు రూమర్స్ వస్తాను. ఎక్కడ కూడా బ్లాక్లో కొనుక్కోవాల్సిన లేదు. ఇవాటి నుంచి వెళ్ళి ఎమర్జెన్సీ కింద ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా పేషెంట్ ఉన్నాడు ఎక్కడైనా దొరుకుతాయి అంటే ఒక డిపో పెట్టి వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ నియంత్రించినటువంటి రేట్లకు అందించే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఇంజక్షన్ల విషయంలో కూడా మనం ఆందోళన చెందదు. కానీ ఇంజక్షన్లు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప ఇవ్వకూడదు. పాజిటివ్ రాగానే ఇంజక్షన్ ఇవ్వాలనేటువంటి రూల్ ఏం లేదు. కోమార్బిడిటీ కండిషన్ ఉన్నవాళ్ళు కావచ్చు, కొంత లావు ఉన్నవాళ్ళు కావచ్చు, కొంత ఏజ్డ్ పీపుల్ కావచ్చు, కొంత బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా సివియర్గా ఉన్నవాళ్ళు కావచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మాత్రమే ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇస్తారు తప్ప అందరికీ ఇవ్వాలనేటువంటి పద్ధతి కూడా తప్పు. దీన్ని ఆచితూచి వాడుకోవాలని చెప్పుకోవచ్చు. మీకు తెలుసు గతంలో అమెరికా లాంటి దేశంలో కూడా బెడ్ల కొరత ఉంది, డాక్టర్ల కొరత ఉంది, వ్యాక్సిన్ కొరత ఉంది, మందుల కొరత ఉంది. ఎంత ఇబ్బంది పడి మనం చూసినాం. అనవసరమైనటువంటి దావతులు పెట్టుకొని 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో జమ అయ్యి ఒకరికొకరు స్ప్రెడ్ చేసుకొని ఇబ్బంది పడద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీకు తెలిసి వాళ్ళ దేశంలో 2 లక్షల పైబడి కేసులు నమోదవుతాయి. మన రాష్ట్రంలో 4,000 పైచీలు చూసి కేసులు నమోదవుతాయి. ఇంకా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళుగా అందరూ బాధ్యత అవుతారు. ఉద్యోగులు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కలిసికట్టుగా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తోడ్పాటు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా ఆరోగ్య శాఖ, మా ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి మా జిల్లాలో ఉంటుంది డిఎంఎడ్హెచ్ఓల వరకు, సిబ్బంది వరకు కూడా నిరంతరంగా ప్రజలకు సేవలు అందించడంలో మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా హామీ ఇస్తాను. మనిషి అంటోడు ఇట్లాంటి సందర్భంలో స్వార్థానికి ఉడగట్టద్దు. ఒకరితో చెప్పించుకునే పని కానీ దీనికి జీవో లెక్కర్లేదు, దీనికి ప్రభుత్వపరమైనటువంటి ఆజ్ఞలు కూడా అక్కర్లేదు. ఎవరికి వాళ్ళుగా స్వనియంత్రణ చేసుకోవాలి. సాటి మనిషి ఆపదలో ఉండి నీ హాస్పిటల్కి వచ్చి నన్ను ప్రాణభిక్ష పెట్టమని చెప్పి కోరితే వాళ్ళ దగ్గర కూడా ఎక్స్ప్లైట్ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి యజమానులు ఎక్కడ ఉంటే అంతకంటే నీచమైన కోట్లేదు. మీరు సెన్సిటైజ్ కావాలి తప్ప మానవత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయాలి తప్ప మా కలెక్టర్ గారు వచ్చి చెక్ చేయడము, మంత్రి గారు వచ్చి చెక్ చేయడము, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ చెక్ చేయడము ఇది మంచిది కాదు. ఇవాళ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఇవాళ మనిషి అంటోడు తలడిల్లిపోతూ ఉన్నాడు. ఎక్కడ ఏమైందో అని చెప్పి భయపడుతున్న సందర్భంలో ఆ భయాన్ని పోగొట్టగలిగే, వాళ్ళని ఆదుకోగలిగే, వాళ్ళకు వైద్యం అందించేటువంటి బాధ్యత ప్రైవేట్ యజమాన్యం మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వ్యాపారం కోణం కనుక ఆలోచిస్తే అంతకంటే నీచమైంది ఇంకోటి లేదు. వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యుని దేవునితో పోల్చిండ్రు. ప్రైవేట్ డాక్టరా గవర్నమెంట్ డాక్టరా పక్క పెడితే వైద్యుని అట్ట పోల్చిండ్రు. అంత గొప్ప నానుడిని, ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రేమని వాళ్ళు స్వీకరించే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని వ్యాపారం కోసం వాడుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ కనుక హాస్పిటళ్ళు ప్రభుత్వం చెప్పినటువంటి పద్ధతిని కనుక పాటించకుండా ఇట్లనే ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తే, దాన్ని కూడా వ్యాపారమయం చేస్తే తప్పకుండా చర్యలు తప్పవు. ఈ సెకండ్ వేవ్ కరోనా గతం కంటే కూడా వేగంగా విస్తరిస్తుంది. అంతకుముందు ఒక ఇంట్లో ఒక పాజిటివ్ కేసు వస్తే మిగతా వాళ్ళు రాకుండా ఉండేది, కానీ వాళ్ళ ఆ ఇంట్లో ఉన్న అందరికీ కూడా పాజిటివ్ వస్తుంది. ఒకేసారి కుటుంబాలు ఎఫెక్ట్ అయితే కొంత వాళ్ళకు కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, అంతకుముందు ఏదైతే రిపీటెడ్ చేతులు కడుక్కోవాలని చెప్పి చెప్పడము, 2 సార్లు ఇంటికి పోగానే స్నానం చేసుకోవాలని చెప్పి చెప్పడము, ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి సూచనలు సలహాలని తూచా తప్పకుండా పాటించమని, కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వైరస్ సోకిన తర్వాత, సీరియస్గా అయిన తర్వాత బెడ్లు దొరకడం, ట్రీట్మెంట్ చేయడం అదొక ఆస్పెక్ట్ అయితే, మనం కనుక దీన్ని నియంత్రించుకోవాలంటే మీ చేతుల్లోనే ఉందనే విషయం మనం మర్చిపోవాలి. స్వీయ నియంత్రణనే కరోనా రోగానికి పరిష్కారం కాబట్టి దయచేసి అది పాటించమని చెప్తున్నా. లాక్డౌన్లు ఎక్కడుండే ఆస్కారం ఉండదు, కర్ఫ్యూలు ఉండేటువంటి ఆస్కారం ఉండదు, 144 సెక్షన్ ఉండేటువంటి ఆస్కారం ఉండదు. ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు అవసరమైతేనే బయటకు వెళ్ళాలి.